जाओ पाइकरा। ఇలాంటి అందమైన కొలను కనిపిస్తే నాకు వెంటనే ఈత కొట్టాలనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేసే జ్వరం రాదా? వస్తుంది. కానీ నాకు జ్వరం వస్తే చూసుకునే బాధ్యత మీదే. నన్ను చూసుకోవాల్సింది మీరే. ఏంటి ఇక్కడ? ఏం లేదు, నాకు అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా కులదైవం గుడి కదా, ఒకసారి చూసి వెళ్దాం వచ్చాను. ఏదో ఆషాఢానికి అమావాస్యకి ఇక్కడ పూజ జరుగుతుంది, రోజు దగ్గరుండి చూసుకోవడానికి ఎవరు లేరుగా. నాకు చేయాలనే ఉంది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ముందు నా చదువు అవ్వాలి. ఏళ్ళుండు నుంచి నాకు కాలేజ్ ఉంది. అయితే ఈ అంతఃపురం గ్రామం గుర్తుకు మాత్రమే ఉంటుందా? మీ జ్ఞాపకాల్లో అప్పుడు నేను కూడా గుర్తుంటానా? నాలో ఎన్నో రూపాలు లేవు, ఎవ్వరు అడ్డొచ్చినా నువ్వు నాతోనే ఉంటావు ఈ జీవితాంతం. నా కోరిక కూడా అదే. మీ నాన్నగారు మా పిన్నితో ఇలాగే చెప్పారటగా. ఇలాంటి వాటికి నేను భయపడ్ను, మా పిన్ని చేసిన ధైర్యమే నేను కూడా చేస్తాను. అలా మాట్లాడద్దు, ఇది నేను ఇస్తున్న మాట. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. ఇలా రారా. ఏంట్రా? ఒకడు ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఎక్కడికి? అది నువ్వే అడుగు. రే వస్తున్నాడు. ఎక్కడికి రా బయలుదేరా? అది పెళ్లి కొడుకులాగా. పెళ్లి కొడుకులా ఉన్నానన్నందుకు థ్యాంక్స్. ఓ, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరికి కళ్ళు వేయడానికి ఎంత రాత్రిపూట వెళ్తున్నావు? అదంతా నేను వచ్చాక చెప్తాను పిల్లలు. అది సరే, గాని నిన్ను ఎవ్వరు ఇప్పుడు ఆపరు. కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. వెళ్ళు. చెప్తాను. ఈరోజు స్వయంప్రభ టీచర్ ఈ జాన్కి డిన్నర్ ఇవ్వబోతోంది. Ah!
ఒక రహస్యాన్ని ఆడవాళ్ళు మనసులో దాచుకున్నట్టు మగవాళ్ళు దాచుకోలేరు. నువ్వు ఈ రహస్యాన్ని బయట చెప్పావనుకో, నేను ఒక నీడలా నిన్ను వెంబడిస్తూ ఉంటాను. బాబు, మాస్టర్ ఎక్కడ? మాస్టర్ పైన ఉన్నారు. ఇలా అర్ధాంతరంగా పోయావేంట్రా నాయనా? యాక్సిడెంట్ ఎలా జరిగింది మాస్టర్? తెలీదు, ప్రభా టీచర్ని చూడ్డానికి వెళ్ళాడట. ఎందుకంటే నిన్న తను పుట్టినరోజట. టీచర్ రాలేదే? టీచర్, టీచర్, మాస్టర్, మాస్టర్ రోజు కూర్చోండి. యాక్సిడెంట్ జరిగి చనిపోయి శవంలా ఉన్నా జాన్ దగ్గరకు అందరూ వచ్చారు, గాని మీరెందుకు రాలేదు? నా మనసు చాలా కలత చెందింది టీచర్. కొంతమంది ఉంటారు, ఎంత స్నేహంగా ఉన్నా కూడా వాళ్ళ మనసుని రాయిలా చేసుకుంటారు, కొంచెం కూడా జాలి లేకుండా. కానీ జాన్ మనసులో మీకెటువంటి స్థానం ఇచ్చాడో మీరు తెలుసుకోలేకపోయారు. అతని మనసులో భావాలన్నీ ఇందులో రాసి పెట్టాడు, తీసుకొని చదవండి. స్త్రీలందరూ ఎంతో స్వార్థపరులని నా గుండె నిండా రాసుకున్నాను. అయినా కూడా జాన్ నా దగ్గరికి వచ్చి ఇంకా ప్రేమగల ఆడవాళ్లున్నారు అన్నాడు. కానీ మీరేమో అనాథాశ్రమంలో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నది నా సోఫీ. తను కూడా ఒక అనాథే. నలుగురు మధ్యన తనకి సంప్రదాయబద్ధంగా తాళి కట్టాను. తనను నా దాని చేసుకున్నాను. నా కల ఫలించింది. మా ఇద్దరినీ ఆశీర్వదించడానికి మా నాన్న స్థానంలో రాహుల్ మాస్టర్, ఇంకా మా అమ్మ, అమ్మలాంటి స్వయం ప్రభా టీచర్. టీచర్, మీరు మాస్టర్ కలిసి ఎందుకు జీవించకూడదు? ఏంటి, ఒక పొగరుబోతు ఎద్దు, ఆ ఎద్దుకు జింకెందుకు తోడుగా ఉండకూడదు? నేను జాన్ చెప్పినప్పుడే నాకు అనిపించింది, తను చెప్పినప్పుడు కూడా కాదు, ఆ క్షణంలో జాన్ మీరు అన్యోన్యంగా ఉన్నప్పుడు అనిపించింది. ఓ, మీకు నవ్వడం వచ్చా? నన్నెవరూ ఇంతవరకు నవ్వించనే లేదు. ఇంద్రలోకాన స్వా